విదేశీ గడ్డపై భారత తొలి జన ఔషధి కేంద్రాన్ని ప్రారంభించారు. మారిషస్ లో జరిగిన ఈ కార్యక్రమానికి విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మారిషస్ ప్రధాని ప్రవీణ్ కుమార్ జుగ్నాథ్తో కలిసి జయశంకర్ జన ఔషధి కేంద్రాన్ని ప్రారంభించారు. తొలి విదేశీ జన ఔషధి కేంద్రాన్ని ప్రధాని జుగ్నాథ్తో కలిసి ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఈ ఔషధి కేంద్రం ప్రారంభంతో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వాగ్దానాన్ని నెరవేర్చినట్లయింది. భారత్ మారిషస్ ఆరోగ్య భాగస్వామ్యానికి సంబంధించిన ఈ ప్రాజెక్ట్ ప్రజా ఆరోగ్యాన్ని పెంపొందించడానికి తక్కువ ఖర్చుతో కూడిన మేడ్ ఇన్ ఇండియా ఔషధాలను సరఫరా చేస్తుందని విదేశాంగ శాఖ మంత్రి ఎక్స్లో పోస్ట్ చేశారు. మారిషస్లో పర్యటనలో ఉన్న జయశంకర్ గ్రాన్బా ప్రాంతంలో వైద్య క్లినిక్ని కూడా ప్రారంభించారు. భారత్లో తయారైన జెనరిక్ మందులను ఇక్కడ తక్కువ ధరలకే అమ్మనున్నారు. 16,000 పైగా రోగులకు చికిత్స అందించగల ఈ కేంద్రం ఇరు దేశాల సంబంధాలకు ప్రతీక అని జయశంకర్ పేర్కొన్నారు. ఇవే కాకుండా ప్రవీణ్ కుమార్తో జయశంకర్ మరో 12 సామాజిక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించే మార్గాలను అన్వేషించే లక్ష్యంతో మారిషస్లో జయశంకర్ పర్యటన 2 రోజుల పాటు కొనసాగింది. జయశంకర్ తన పర్యటనలో మారిషస్ ప్రధాని ప్రవీణ్తో పాటు ఇతర సీనియర్ మంత్రులతో కూడా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవం కోసం ప్రవీణ్ ఇటీవలే భారత్కు వచ్చిన తర్వాత ఈ పర్యటన జరిగింది. చివరిసారిగా 2021 ఫిబ్రవరిలో జయశంకర్ మారిషస్ లో పర్యటించారు.